హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకములోకెళ్తే మనమైతే ఇప్పుడు మన ప్రపంచంలోనే ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని చూడడానికి వెళ్ళబోతున్నాం. ఆ విగ్రహం ఎక్కడుందంటే మన విజయవాడలో బకింగ్హామ్ ప్యాలెస్ దగ్గర ఎంజీ రోడ్లో ఈ విగ్రహం ఉంది. జనవరి 19, 2024 ఈ విగ్రహాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇనాగ్రేట్ చేయబోతున్నారు. ఈ విగ్రహం మొత్తం 216 అడుగుల ఎత్తులో ఉంది. ఈ విగ్రహం ఒకటే 125 అడుగులు, కిందనున్న బిల్డింగ్ 81 అడుగులు. అయితే మొత్తం ఈ హైట్ వచ్చి 216 అడుగులు. ప్రపంచంలోనే అంబేద్కర్ విగ్రహం 216 అడుగులతో మన విజయవాడలోనే ఉంది. వరల్డ్ టాలెస్ట్ అంబేద్కర్ స్టాట్యూ ఇదే. సెకండ్ టాలెస్ట్ ఎక్కడుందంటే హైదరాబాద్ తెలంగాణలో ఉంది. దాని ఎత్తు వచ్చేసి 175 అడుగులు. ఈ విగ్రహం పేరు స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్. అలానే ఈ విగ్రహంతో పాటు ఇక్కడ ఒక పార్క్, ఇంకా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. అవేంటో చూద్దాం. ఇక్కడ 125 అడుగుల విగ్రహంతో పాటు ఒక మినీ థియేటర్, మ్యూజియం, ఫౌంటైన్స్ అంటే వాటర్ ఫౌంటైన్స్, ట్రీ ప్లాంటేషన్, రకరకాల చెట్లతో బాగా డెకరేట్ చేస్తారు. తర్వాత కన్వెక్షన్ సెంటర్, అక్కడ మనకి మీటింగ్స్ అవ్వచ్చు, ఎగ్జిబిషన్స్ అవ్వచ్చు, ఇంకా ఏమైనా ప్లాన్ చేయొచ్చు. తర్వాత క్యాంటీన్ ఉంటుంది, మనం మార్నింగ్ వాకింగ్ వే కూడా వేస్తారు. మార్నింగ్ టైంలో వాకింగ్ చేసి టీ కాఫీ కానీ బ్రేక్ఫాస్ట్ తీసుకోవడానికి అక్కడ క్యాంటీన్ కూడా ఉంటుంది. ఇంకా అంబేద్కర్ పార్క్ కూడా ఉంటుంది. అంటే ఈ పార్క్కి మనకి స్టాట్యూ ఉంది కదా, స్టాట్యూకి 2 రకాల పార్ట్స్ అయితే ఇస్తారు. ఫస్ట్ పార్ట్ వచ్చేసి టికెట్ సెంటర్ ఉంటుంది, ఇంకోటి నాన్ టికెట్ సెంటర్. అంటే మనం టికెట్ సెంటర్లోకి వెళ్ళాలంటే టికెట్ తీసుకుని వెళ్ళాలి. అక్కడ మనకి వాటర్ ఫౌంటైన్, ఇంకా ప్లాంటేషన్ అవన్నీ చూడొచ్చు, చాలా బాగుంటుంది. నాన్ టికెటింగ్ సెంటర్లోకి వచ్చేసి మనకి ఏముంటాయంటే అక్కడ వాకింగ్ షీట్ ఉంటుంది, మనం డైలీ మార్నింగ్ వెళ్ళి వాకింగ్ చేసుకోవచ్చు. ఇంకా అక్కడ మంచి గ్రీనరీ ఉంటుంది, మంచి గ్రీనరీలో వాకింగ్ చేస్తే మంచి ఆక్సిజన్ ఉంటుంది, ఆరోగ్యానికి చాలా చాలా బాగుంటుంది. వన్స్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయితే చూద్దాం ఎలా ఉండబోతుందో. నేనైతే వైజాగ్ ఉండి విజయవాడ అత్తమాటికి వెళ్ళాను, కానీ వెళ్తాను మీకోసం, మీకు ఈ పార్కింగ్ చూపించడం కోసం నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్తాను. ఇంకా ఈ పార్క్లో ఏం కన్స్ట్రక్ట్ చేస్తారంటే ఒక యోగా సెంటర్ని కూడా కన్స్ట్రక్ట్ చేస్తారు. ఇనాగ్రేషన్ అయిన తర్వాత ఆ యోగా సెంటర్ని కూడా డెవలప్ చేస్తారు. ఈ ప్లేస్ చూడటానికి చాలా చాలా బాగుంది. మనం కృష్ణా రివర్ ఉంది కదా, కృష్ణా రివర్ పైన కనకదుర్గ వారిది ఆ పైనుంచి వెళ్తూ ఉంటే ఈ స్టాట్యూ కనిపిస్తూ ఉంటుంది. విజయవాడ మొత్తంలో ఈ స్టాట్యూ ఒకటి చాలా క్లియర్గా కనిపిస్తుంది అక్కడ నుంచి వెళ్తుంటే. నేనైతే చూశాను, మీలో ఎవరైనా చూస్తుంటే కామెంట్ చేయండి, చాలా బాగుంది. మీకోసమే నేనైతే అక్కడ ఆగి కొన్ని వీడియోస్ రికార్డ్ చేస్తున్నాను, చాలా బాగా వచ్చే ఒక షార్ట్ వీడియో పెట్టాను, తర్వాత మళ్ళీ ఇదే లాంగ్ వీడియో. మరి ఈ వీడియో చూసిన తర్వాత మీకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాననుకుంటున్నాను. ఇంకా మీకు మన విజయవాడ వ్లాగ్స్ కూడా రాబోతున్నాయి, ఆ విజయవాడ వ్లాగ్స్ కూడా చూడండి. అలానే మన విజయవాడ బైపాస్ ఉంది కదా, ఆ బైపాస్ వ్లాగ్ కూడా చేయబోతున్నాను. ఇంకా నా ప్రీవియస్గా అమరావతి వీడియో చేశాను, అమరావతి వీడియో చూడండి, చాలా బాగుంటుంది. అమరావతిలో ఉండే అమరలింగేశ్వర స్వామివారి టెంపుల్ చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ వీడియో ఫోన్తో రికార్డ్ చేస్తున్నా కదా, ఎలా రికార్డ్ చేస్తున్నానో చూస్తారా, చాలా బాగా వచ్చింది. మీరు చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇదిగోండి, ఇదే మన అంబేద్కర్ గారి విగ్రహం విజయవాడలో. కానీ విజయవాడలో ఈ విగ్రహాన్ని కన్స్ట్రక్ట్ చేయడం చాలా చాలా గ్రేట్ అసలు. ఎందుకంటే ఆ విషయం మీకు తెలుసు అని అనుకుంటున్నాను. ఒకవేళ తెలియకపోతే మీరు డీజే మూవీ చూసారా, అల్లు అర్జున్ గారిది, అల్లు అర్జున్ గారి మూవీ డీజే ఉంటుంది, ఆ డీజే మూవీలో స్టార్టింగ్లో చూడండి, మీకే తెలుస్తుంది. ఇంకా ఇప్పుడైతే ఒక వీడియో వస్తుంది, ఈ వీడియో చాలా బాగుంటుంది, మొత్తం రివర్స్లో ఉంటుంది. మనం వెనక్కి వెళ్తూ ఉంటాం, వెనక్కి వెళ్తుండేలో అంబేద్కర్ గారి విగ్రహం కనిపిస్తుంది, సూపర్ ఉంటుంది, చూడండి. కానీ ఈ 3 ఏళ్ల పాలనలో మన ఏపీ ప్రభుత్వం చేసిన పనులు అయితే చాలా చాలా బాగున్నాయి, చాలా డెవలప్మెంట్స్ అయ్యాయి. ఎక్కడ మన వైజాగ్లో అయితే చాలా చాలా డెవలప్మెంట్స్ అయ్యాయి అండ్ అవుతున్నాయి కూడా. ఎలా అంటే ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు కూడా అవుతున్నాయి, దానికి నాకు చాలా సంతోషంగా ఉంది. మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారో కామెంట్ చేయండి. నేను మీకు చాలా డెవలప్మెంట్స్ చూపించాను మన వైజాగ్లో జరిగే డెవలప్మెంట్స్ అన్నీ. కొన్ని కొన్ని రోడ్స్ ఎప్పటి నుంచో అవి కంప్లీట్ అవ్వకుండా ఆగిపోయాయి, అవి కూడా కంప్లీట్ చేస్తున్నారు, అది చాలా చాలా గ్రేట్ థింగ్ అని అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. యాక్చువల్గా చెప్పాలంటే ఫస్ట్ నేను ఈ విగ్రహం చూసి షాక్ అయ్యాను, ఎందుకంటే ఏ వార్తల్లో చూడలేదు, ఏ న్యూస్ పేపర్లో చూడలేదు, ఎక్కడ నేనైతే చూడలేదు ఈ విగ్రహం కన్స్ట్రక్ట్ చేస్తున్నట్టు. కానీ నేను విజయవాడ వెళ్ళిన తర్వాత ఈ రూట్లో వెళ్తున్నప్పుడు విగ్రహం చూసి షాక్ అయ్యాను, ఎందుకంటే ఈ విగ్రహం కన్స్ట్రక్ట్ చేస్తున్నట్టు ఎక్కడ ఏ పేపర్లో రాలేదు. అంటే నాకు తెలిసి వచ్చుండొచ్చేమో, నేను చూడలేదు, యూట్యూబ్లో కనిపించలేదు, ఇంకా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటాం అక్కడ కనిపించలేదు. అందుకే
ఈ విషయం అందరికీ తెలిసేలా ఉండాలని చెప్పి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. మరి మీరు కూడా అందరికీ తెలిసేలా షేర్ చేస్తారనుకుంటున్నాను. మీకు నేను ఈ వీడియోని ప్రజెంట్ చేసిన విధానం నచ్చితే లైక్ చేస్తారనుకుంటున్నాను. లైక్ అంటే థమ్స్ అప్ బటన్ ఉంటుంది పక్కన బటన్ చూసారా, అదే దాని మీద క్లిక్ చేస్తే చాలు లైక్ వస్తుంది. ఆ పక్కన షేర్ ఉంటుంది, ఆ షేర్ బటన్ కూడా నొక్కండి, వీడియో అందరికీ షేర్ అవుతుంది. సో మరి షేర్ చేస్తారనుకుంటున్నాను. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ షేర్ చేయండి. లెఫ్ట్లో చూస్తున్నారు కదా విగ్రహం, చాలా బాగుంది కదా. నేను మరీ వార్స్ పేలా వెళ్ళట్లేదు, స్లోగానే వెళ్తున్నాను. అందరూ హ్యాపీగా అండ్ సేఫ్గా డ్రైవ్ చేయండి. డ్రైవ్ చేసేటప్పుడు హెల్మెట్ వేసుకోవడం మాత్రం మర్చిపోకండి, హెల్మెట్ కంపల్సరీ. ఏదైనా ప్రమాదం జరిగితే మనకి తలకి దెబ్బ తగలకుండా చూసుకుంటుంది. సో మరి వీడియో నేనైతే ఎంజాయ్ చేస్తున్నాను, మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళు షేర్ చేయండి. ఇప్పటిదాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్, కీప్ సపోర్టింగ్, బై బై, టేక్ కేర్.